సీఎం కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈటలను బీజేపీ నేతలు కార్యకర్తలు సన్మానించారు. ప్రజల సెంటిమెంటును వాడుకుని ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. పథకాలు డబ్బులతో పాటు పలు ప్రలోభాలకు కేసీఆర్ గురి చేసినప్పటికీ హుజూరాబాద్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. తన గెలుపుతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారని ఈటెల జోస్యం చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ అన్ని అబద్ధాలే చెబుతున్నారని అన్నారు. మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న పెద్దలను పరిచయం చేస్తాను. ఎన్నోసార్లు మాటలు మార్చింది, ఒకసారేమో వరి వేయకంటాడు, ఒకసారేమో పత్తి వేయకంటాడు, ఒకసారేమో సన్నవర్లో పండించండి అంటాడు. నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టింది, రైతు మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టింది. రాబోయే కాలంలో ఎప్పుడు బియ్యానికి వారపాయలు బియ్యానికి ధర ఉండకపోవచ్చు, డిమాండ్ ఉండకపోవచ్చు. వారపాయలు బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది. ఏనాడైనా ఈ వారపాయలు బియ్యానికి డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి అన్నాడు. అనుకోని చిత్తగింటే రైతులతో సమావేశం పెట్టింది, రైతు నిర్ణయాలతో సమావేశం పెట్టింది. ఎంత పంట రాబోతుంది, అంత పంట బిల్లు కట్టాలంటే, బియ్యం చేయాలంటే ఇక్కడ రైతులు నిర్ణయం సరిపోదని, ఇక్కడ ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది. అనేక సూచనలు రైతు నిర్ణయాలను కూడా చూసింది. కానీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.